తెలుగుదేశం వాళ్ళకి చిక్కున్నార కొద్దిగైనా వందల కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసి వేలంపాటు పెట్టి ప్రజాప్రతినిధులను కొనేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మరలా దాడులు చేస్తున్నారంటే ఇంతకన్నా నీచ నికృష్టమైనటువంటి మన ఆలోచనలను మనసులో ఎన్ని రకాలు మీరు ఆ ప్రజాస్వామ్య పనులకు శ్రీకారం చుట్టారు. కిడ్నాప్లు కూడా చేశారు, కిడ్నాప్లు చేశారు సాక్షాత్ పోలీసులు సాక్షిగా పోలీసులు పెట్టుకునే కిడ్నాప్లు చేశారు. మూడు సింహాలు వేసుకున్నటువంటి పోలీస్ అధికారులు కూడా సిక్కుతో తలదించుకోవాలి. దగ్గరున్న కిడ్నాప్లు చేయించిన దానికి ఇప్పటి వరకు మనము ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి పోయింది ఒకటే చూసాం. ఈరోజు చెప్తున్నాం బహిరంగ ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రతి ఒక్క విలేకరు కూడా తెలుసు, కడపలో విచారించండి. ఎంపీటీసీలను కూడా ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, కడపలో స్పెషల్ ఫ్లైట్లు పెట్టి మంత్రులను అక్కడే తిష్టవేసి నేను అడుగుతున్నా కడప జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రి ఇచ్చినటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చాడా అని ప్రజా సమస్యలు చర్చ జరుగుతా అంటే ఎందుకు రాలేదు గంటా శ్రీనివాసరావు గారు? ఎందుకంటే అక్కడే కూర్చొని రెండు విమానాలు పెట్టుకొని ఒక ఎంపీటీసీకి ఒక విమానం ఇచ్చి పాండేచ్చారికి మహాబలిపురంకి విమానాల్లో కూడా తీసుకెళ్లే స్థాయికి ఈ రాష్ట్ర పాలన దిగజారిపోయిందనడానికి నిదర్శనం అది. అనేక అంశాలు క్వశ్చన్ అవర్లో వస్తే మంత్రి గారు కూడా లేరు, ఎందుకంటే అటు విమానాల్లో తీసుకెళ్లే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. పోలీసులతో బెదిరింపు చేశారు, రౌడీలతో బెదిరింపు చేశారు, ఒత్తులు గురి చేశారు, చివరికి తన లొంగకపోతే కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారు, కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు. వందల కోట్ల రూపాయలు విత్తల విడిగా వెదజల్లారు. ఎక్కడికి వెళుతున్నాం మనం? ఏమవుతాం మనం? ఈ దేశం ఎట్టిపోతుంది? ఈ రాష్ట్ర పాలన ఎట్టిపోతుంది? ఒక్కరికైనా సిగ్గుపడాలి. ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళు చేసినటువంటి నీచ నికృష్టమైనటువంటి ఈ నీచాతమైన పనులకు తలదించుకోవాల్సిందిపై అది గెలుపంటారా? ఓకే ఛాలెంజ్ చేస్తున్నా, ఆ 21 మంది చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తారా? లేదు మా పార్టీ తరఫున గెలిచి మీరు తీసుకెళ్ళే ఎంపీడీసీలు జెడ్పీడీసీలతో రిజైన్ చేసి ఎన్నికలకు వస్తారా? ఎవరు ఛాలెంజ్కి స్వీకరిస్తారు? మేము రెఫరెండంగా తీసుకుంటాం. మా ఓళ్ళ చేత ఏ రకంగా ఒక వ్యక్తి లొంగుతాడో, డబ్బుకు లొంగుతాడా, బెదిరిస్తే లొంగుతాడా, కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేస్తే లొంగుతాడా, లేదా ఆస్తులపైన దాడి చేస్తే లొంగుతాడా, ఏ రకంగా చేయాలో అన్ని రకాల, ఇంకా ఒక మనిషిని లొంగ తీసుకోవడానికి ఇంకా వేరే అవసరమే లేదు. అన్ని ప్రయోగాలు చేశారు, అన్ని మార్గాలు చూశారు, సాధించింది ఏంది? ఇన్ని చేసి మీరు సాధించుకొని ఎమ్మెల్సీ ఏం చేస్తారని అడుగుతున్నాం, ఏం చేయగలుగుతారని అడుగుతున్నాం. ప్రజల్లోకి వెళ్ళగలరా? ప్రజల్లోకి చెప్పుకోగలరా? ఈరోజు మేము చేయలేదు, మేము కొనుగోలు చేయలేదంటే ప్రజలు కాదు, మా పార్టీ వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే పట్టుపగల పగలబడి నవ్వుతున్నారు. అరే మా వాళ్ళు బల చెప్తున్నారా, బల చెప్తున్నారా, ఎందుకంటే డబ్బులు ఇచ్చింది మీ వాళ్ళే కదా. చాలా చాలా ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఈ 2000 ఈ శతాబ్దం జోక్గా తీసుకుంటున్నారు. మేము కొనుగోలు చేసేవాడు సిగ్గుపడాలి, సిగ్గుతో తలదించుకోవాలి. ఒక్కటా రెండా మేము అడుగుతున్నాం, దొంగ మీరే దొంగతనం చేసి, మీరే తప్పులు చేసి, మీరే అనైతికమైన పనులు మీరే చేసి మరలా మీరేం మాట్లాడుతున్నారంటే ఎక్కడికి వెళుతున్నాం? బాధాకరం, ఇది ఎప్పటికీ మంచిది కాదు, భావి తరాలకు అసలు మంచిది కాదు. ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతానని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని భగవద్గీత మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఒక్క పర్సెంట్ కూడా చేసిన ప్రమాణం గుర్తులేదు అంటే, చేసిన ప్రమాణానికి విలువ ఇవ్వలేదంటే, తిలోదకాలు ఇచ్చాడంటే ఇంత దారుణమైన ముఖ్యమంత్రి, ఇంత దిగజారిన ముఖ్యమంత్రి, ఇంత అనైతిక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి, ఇంత అధర్మ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి, ఇంత నీచ నికృష్టపు ఆలోచనతో పాలన చేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఉంటుందని అడుగుతున్నాం. ఇంకా ప్రజలు క్షమించరు, రాబోయే రోజుల్లో ప్రజలు అన్నిటికీ సమాధానం చెప్తారని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.